Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బ్రతుకు తెరువు కోసం ఆ ప్రముఖ నటి ఏం చేస్తుందో తెలిస్తే కన్నీరు ఆగదు. సినిమా అంటే ఒక రంగుల ప్రపంచమని పెద్దలు అంటూ ఉంటారు. ఈ ఇండస్ట్రీలో ఒక్క వ్యక్తి ఎంత ఎత్తుకి తొందరగా ఎదగగలడో అంతే వేగంగా కిందకి పడిపోగలడు కూడా. సూపర్ స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఈ వాస్తవం నుండి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణలాగా మారింది ఒక పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవితం. ప్రముఖ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి గారి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య తెలుగు మరియు తమిళం భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ సీరియల్స్లో కూడా ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి డిమాండ్లో కొంతకాలం వరకు కొనసాగింది. కానీ ప్రస్తుతం ఈమె దయనీయమైన పరిస్థితి చూస్తే కన్నీళ్లు పెట్టక తప్పదు. ఇండస్ట్రీలో ఇంత పాపులర్ ఫేమ్ని దక్కించుకున్న ఈమె ఇప్పుడు ఇలా సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమెట్టాడుతూ చివరికి వీధుల్లో ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ ఆమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఈమె మన తెలుగులో చివరిసారిగా కనిపించిన సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా. ఏడాదికి కనీసం 4-5 సినిమాలతో బిజీగా ఉండే ఐశ్వర్య గత కొంతకాలం నుండి చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఇబ్బంది పడుతోంది. ఈమె మలయాళంలో మోహన్ లాల్తో 3 సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. కానీ ఆ తర్వాత హీరోయిన్గా విజయాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఈమె దాదాపుగా అన్ని భాషలకు కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే టీవీ సీరియల్స్లో అయితే 12కు పైగా నటించింది. ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఆర్థిక ఇబ్బందులలో మునిగిపోయి ఇప్పుడు వీధుల్లో ప్రతి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకునే సేల్స్ గర్ల్లాగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తోంది. ఈ ఛానల్లో తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె నాకు ఎవరైనా ఒక మెగా సీరియల్లో నటించే అవకాశం ఇప్పిస్తే నాకు చాలా మేలు చేసిన వారు అవుతారు అంటూ కంటతడి పెట్టుకుని ప్రాధాయపడింది. మరి ఈమె మాటలకు కరిగి దర్శక నిర్మాతలు ఈమెకు తన సినిమాలలో కానీ సీరియల్స్లో కానీ అవకాశాలు ఇస్తారా లేదా అనేది చూడాలి.